రష్యాకి అసలు సైన్యం కొసర సైన్యం రెండు ఉన్నాయి. అసలు సైన్యం మనకు తెలిసిందే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. కొసర సైన్యం చెచెన్ తీవ్రవాదులు అదే, లేదా చెచెన్ ఫైటర్స్, ఇంకో వాళ్ళు వ్యాగనార్ గ్రూప్ లేదా వ్యాగనార్ ఫైటర్స్. వ్యాగనార్ వాళ్ళు మన బాక్ముత్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు. రష్యా జైళ్లలో ఉన్న ఖైదీలనే సైనికులుగా మార్చి ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకుని యుద్ధం చేసింది వ్యాగనార్ గ్రూప్. అనేక మంది పోయారు. పోతే వాళ్ళు రష్యా సైనికులు ఎవరు, కిరాయి వ్యక్తులు అవుతారు. ప్రపంచం దృష్టిలో వాళ్ళు జైలు ఖైదీలు, లేదా రష్యా దృష్టిలో కానీ వీళ్ళు కాబట్టి ఏం కాల. బాక్ముత్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు డొనెట్స్క్ని స్వాధీనానికి ఈ మధ్యనే వ్యాగనార్ గ్రూప్ కొంచెం విసిగిస్తోంది, సైన్యంతో విభేదాలు పెట్టుకుంటుంది. కాబట్టి పుతిన్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి చెచెన్ గ్రూప్ను ముందుకు తెచ్చాడు డొనెట్స్క్లో. ఇక్కడ ఒక రీజన్ కూడా ఉంది, డొనెట్స్క్లో ముస్లిమ్స్ ఎక్కువ, చెచెన్ గ్రూప్ కూడా ముస్లిం గ్రూపే. కాబట్టి అక్కడ ముస్లిముల మీద కనుక వేరే వాళ్ళని పంపిస్తే క్రిస్టియన్స్ని పంపించారన్న గొడవ వస్తుంది. అందుకని చెచెన్ గ్రూపే వెళ్ళి దాడి చేస్తుంది. ఈ గ్రూప్ ముందుకెళ్ళి ఏం చెప్తోంది, మన మతపరంగా కూడా మీరు ఆలోచించద్దు, రష్యాకి అనుకూలంగా ఉండండి అని చెప్పుకొస్తుంది అన్నమాట, మేం చెప్తున్నాం అని చెప్పుకొస్తుంది. తద్వారా ఇక్కడ చెచెన్ గ్రూప్ ఇప్పుడు క్రియాశీలకమైంది. పుతిన్ తాజా ఎత్తుగడ ఇదనమాట.